భగవద్గీత అంటే ఏంటి? అది ఒక మతానికి సంబంధించిందా? అది ఎవరు ఎవరికి చెప్పారు? అందులో ఏముంది? మేధావులు శాస్త్రవేత్తలు దీని గురించి ఏమన్నారు? ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హలో గాయస్, నేను మీ అనిల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనిషి పుట్టినప్పటి నుండి తన అవసరాలకు తగినట్టుగా అనేక విషయాలు కనుగొనే ప్రయత్నం చేస్తూ పరుగులు తీస్తున్నాడు. అలాంటి ఒక ప్రయత్నమే ఈ భగవద్గీత. భగవద్గీత ఇది ఒక సంస్కృత పదం. భగవత్ ప్లస్ గీత అనే రెండు పదాల కలయిక, అంటే భగవంతుని యొక్క పాట అని అర్థం. మన భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోని ఒక చిన్న భాగమే ఈ భగవద్గీత. పాండవులు కౌరవుల మధ్య జరిగిన మహాసంగ్రామం పేరు కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం స్టార్ట్ అవ్వడానికి ముందు అర్జునుడికి వచ్చిన సందేహాలను తీర్చడానికి కృష్ణుడు చేసే ప్రయత్నమే ఈ భగవద్గీత. మీరు గమనిస్తే మనం డైలీ వినే మంత్రాలు కానీ శ్లోకాలు కానీ వినడానికి ఒక పాటలాగా ఉంటాయి, ఎందుకంటే అవి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడింది కాబట్టి, అది కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడిచే చెప్పబడింది కాబట్టి ఈ గ్రంథానికి భగవద్గీత అనే పేరు వచ్చింది. ఈ భూమి మీద అతి పురాతనమైన గ్రంథాలు ఏవైనా ఉన్నాయంటే అవి వేదాలు మాత్రమే. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులైన ఋషులు మునులు ఎంతో శ్రమించి ఎంతో జ్ఞానాన్ని గ్రహించి మనకు అందించారు. 10th క్లాస్లో పాస్ అవ్వకుండా పిహెచ్డి చేయడం కుదరదు కదా. ఒకవేళ కాపీ కొట్టి పాస్ అయినా కూడా పిహెచ్డి చేయడానికి కావలసినంత జ్ఞానం మనకుండదు. సేమ్ ఇలానే ఒక మామూలు మనిషి ఆ వేదాలు చదివి అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం, ఇన్ఫ్యాక్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. కాబట్టి మనం ఆ వేదాలను చదవకుండానే వాటిలోని సారాన్నంతా అంటే జ్ఞానాన్ని మొత్తం మనకు అందించేదే ఈ భగవద్గీత. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని గీతామహత్యంలో చెప్పబడింది. అంటే వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఒక ఆవు అయితే నందకుమారుడైన శ్రీకృష్ణుడు గోపాలుడు, అనగా ఆవులను కాచేవాడు. ఇక అర్జునుడు ఒక ఆవుదూడ. ఆ ఆవు పాలే గీతామృతం. అంటే గోపాలుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు అనే ఆవుదూడను అడ్డు పెట్టుకొని జ్ఞానం అనగా గీత అనే పాలను వేదాలు అనే ఆవు నుండి తీసి మనకిస్తున్నాడన్నమాట. అర్థం కాలేదా? ఓకే, నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అయితే ఒక ఆవుల కాపరి తన ఆవుదూడను అడ్డు పెట్టుకొని ఆవుపావులను పితికి మనకిస్తాడో, అలాగే గోపాలుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నట్టుగా చెప్తూ వేదాలలోని జ్ఞానాన్నంతా భగవద్గీత రూపంలో మనకు అందించాడు. భగవద్గీత ఒక మతానికి సంబంధించిందా? ఈ డౌట్ చాలామందికే ఉంటుంది. అది ఒక మతానికి సంబంధించిందే అని ఫిక్స్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువే ఉంటారనుకోండి. అయితే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చూద్దాం. భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఉందని ఇంగ్లాండ్కి చెందిన గ్రేట్ సైంటిస్ట్ ఐసాక్ న్యూటన్ చెప్పారు. ఆయన ఇంగ్లాండ్కి చెందినవాడు కాబట్టి ఆయన చెప్పిన గురుత్వాకర్షణ శక్తి ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, మాకు దాంతో ఏం సంబంధం లేదు అని చెప్పడం ఎంత మూర్ఖత్వమో. భగవద్గీత కూడా ఒక మతానికి మాత్రమే సంబంధించింది, దాంతో మాకేం సంబంధం లేదు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇక దేవుడు అనే కాన్సెప్ట్ కాసేపు పక్కన పెడితే, గ్రేట్ ఫిలాసఫీ, శారీరక మానసిక సామాజికమైన విషయాలు, నేటి మోడర్న్ సైన్స్ చెప్పే ఎన్నో విషయాలు, గొప్ప జ్ఞాన వైరాగ్యాలు, ఇలా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో విషయాలు మనం భగవద్గీతలో చూడొచ్చు. ఈవెన్ దేవుడు లేడు అనేవాళ్ళు అంటే నాస్తికులు కూడా భగవద్గీతలో చెప్పబడిన విషయాలను కాదనలేరు. నాస్తికులే భగవద్గీతను యాక్సెప్ట్ చేస్తుంటే మనమెందుకు మతం పేరు చెప్పి దాన్ని రిజెక్ట్ చేయాలి? భగవద్గీత సర్వజీవులకు సంబంధించింది, కాకపోతే ఒక మతానికి చెందిన మనుషులు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతున్నారు అంతే. దాని అర్థం అది వారికి మాత్రమే సంబంధించిందని కానీ వారికి మాత్రమే సొంతమని కానీ అసలు కాదు. భగవద్గీత అనే జ్ఞానాన్ని పొందే హక్కు, తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో మన జీవితకాలం అయిపోయేలోగా ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక మేధావులు శాస్త్రవేత్తలు భగవద్గీత గురించి ఏమంటున్నారో చూద్దాం. మన జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, సింప్లీ మహాత్మా గాంధీ. నిస్వార్థ సేవకు భగవద్గీత ప్రాధాన్యం ఇవ్వడం మహాత్మా గాంధీకి ప్రధాన స్ఫూర్తి. గాంధీ ఇలా అన్నారు, సందేహాలు నన్ను వెంటాడినప్పుడు, నిరాశలు నన్ను చుట్టుముట్టినప్పుడు, హరిజన్ మీద ఒక్క ఆశాకిరణాన్ని కూడా నేను చూడనప్పుడు, నేను భగవద్గీత వైపు తిరిగి ఒక శ్లోకం కనుగొన్నాను. ఆ విపరీతమైన దుఃఖం నుండి నేను వెంటనే చిరునవ్వులు చిందించాను. గీతను ధ్యానించేవారు ప్రతిరోజు దాని నుండి తాజా ఆనందం మరియు కొత్త అర్థాలను పొందుతారు. మన భారతదేశ మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరుగాంచిన గొప్ప వ్యక్తి అయిన ఏపీజే అబ్దుల్ కలాం, ఈయన నిజమైన ముస్లిం జీవితాన్ని గడిపారు, కానీ మిగతా అన్ని మతాల పట్ల చాలా గౌరవం కలిగి ఉన్నారు. మానవత్వం అనేది మానవుని అతిపెద్ద గుణం అని నమ్మినవారు. ఈయన రోజు నమాజ్ చేసేవాడు, అలాగే భగవద్గీత కూడా చదివేవాడు. సునీతా విలియమ్స్, ఈమె ఒక అమెరికన్ ఆస్ట్రోనట్, అంటే అమెరికా దేశానికి సంబంధించిన వ్యోమగామి అని అర్థం. లాంగెస్ట్ సింగిల్ స్పేస్ ఫ్లైట్ బై ఎ ఉమెన్ అనే రికార్డును సొంతం చేసుకున్న ఈమె అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు తనతో పాటు భగవద్గీతను తీసుకెళ్ళింది. అవి మీ గురించి, మీ జీవితం గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ప్రతిబింబించే ఆధ్యాత్మిక విషయాలు. ఇది చాలా సముచితం అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్యాఖ్యలన్నో ఆమె భగవద్గీతపై చేశారు. స్వామి వివేకానంద, ఈయన భగవద్గీతపై చాలా ఆసక్తిని కనబరిచారు. భగవద్గీత ఈయనకు అత్యంత ఇష్టమైన రెండు పుస్తకాల్లో ఒకటి. 1888-93 మధ్యలో వివేకానంద భారతదేశం అంతటా సన్యాసిగా తిరుగుతూ ప్రయాణిస్తున్నప్పుడు ఈయన తన దగ్గర కేవలం రెండు పుస్తకాలు మాత్రమే ఉంచుకున్నాడు. అందులో ఒకటే భగవద్గీత. అంటే తన జీవితంలో భగవద్గీతకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే తెలుస్తోంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు, జ్ఞానులు, మహానుభావులు అందరూ భగవద్గీతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి భగవద్గీత గొప్పదనం ఏంటో, అది ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవచ్చు. సో గాయస్, ఇది ఇవాళ వీడియో. సైన్స్కి భగవద్గీతకి సంబంధం ఏంటి అనే విషయం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమన్నా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.